మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. కర్ణాటక సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ అధికారిక ప్రకటన చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ తెలిపారు. సీఎంగా సిద్ధరామయ్య ఎల్లుండి మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారని కెసి వేణుగోపాల్ వెల్లడించారు. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారన్నారు. అదేవిధంగా లోక్సభ ఎన్నికలు అయ్యేంత వరకు డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ చీఫ్ గాను కొనసాగుతారని తెలిపారు. సాయంత్రం జరిగే సీఎల్పీ సమావేశంలో సిద్ధరామయ్యను శాసనసభ పక్షనేతగా ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.